హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమం. బ్రెయిన్ ల్యాబ్ సమర్పిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే మంచి సాలరీలతో ప్యాకేజ్తో ఉద్యోగాలు ఉన్నాయని చాలా మందికి తెలుసు. కానీ అవి ఎప్పుడు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎంత ప్రావీణ్యత సంపాదించాలి అనే విషయాలపై మాత్రం అవగాహన ఉండదు. అందుకే బ్రెయిన్ ల్యాబ్ సహకారంతో స్టూడెంట్ కనెక్ట్ ఈ కార్యక్రమాన్ని ఈ వారం కూడా కొనసాగిస్తోంది. గత వారం మనం మెషిన్ లెర్నింగ్ లో ఉపాధి అవకాశాలు సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరింతగా ఆ అంశాలపై మాట్లాడుకుందాం. దీనిపై మనతో చర్చించేందుకు బ్రెయిన్ ల్యాబ్స్ ఫౌండర్ హను ఎడ్లూరి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు కూడా ఈ సబ్జెక్టుపై ఏవైనా సందేహాలుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి లైవ్ లో హను గారితో మాట్లాడి వారి గైడెన్స్ ని కూడా మీరు తీసుకోవచ్చు. హాయ్ హను గారు. హలో. మనం చూసాం లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో చాలా మంది కూడా అదే టాపిక్ ని ఇంకా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి వారు కూడా కోరుతున్నారు. సో దాని గురించి బ్రీఫ్ గా మీరు ఏమైనా వివరిస్తారా? లాస్ట్ వీక్ వి గాట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, పేరెంట్స్ ఎంక్వైరీస్ కానివ్వండి, అలాగే చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నాము, మేము సెకండ్ ఇయర్ లో ఉన్నాము, లేకపోతే మెషిన్ లెర్నింగ్ అనేది ఒక సింగిల్ కోర్సా, ఒక సింగిల్ కోర్సులో చేయొచ్చా, దీనివల్ల ప్యాకేజ్ ఏంటి, ఎంత వస్తుంది, సాలరీస్ ఏమో, మరి లాస్ట్ ఇయర్ గూగుల్ లాంటి కంపెనీస్ మెషిన్ లెర్నింగ్లో కోటి రూపాయల పైన జాబ్స్, కోటి రూపాయల శాలరీ ఇచ్చినటువంటి సందర్భం కూడా చూసాము, మరి మాకెంతవరకు వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వేరియస్ అక్రాస్గా పేరెంట్స్ నుంచి కానివ్వండి, వచ్చి కలిసినటువంటి ఫ్యామిలీస్ కానివ్వండి, అండ్ ఎన్రోల్ అయిన పిల్లలు. సో మెషిన్ లెర్నింగ్ అనగా బేసిక్గా అందరికీ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ డేటా అనేది అబండెంట్గా ప్రతి ఒక్కళ్ళు మనం అందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నామండి. అంటే మీరు రోజు ఫేస్బుక్లో మీరు పంపించే డేటా, లేకపోతే మీరు వాట్సాప్లో పంపించే డేటా, టెక్స్ట్ ఫార్మ్ అవ్వచ్చు, లేకపోతే ఇమేజ్ ఫార్మాట్ అవ్వచ్చు, లేకపోతే వీడియో ఫార్మాట్ అవ్వచ్చు, మల్టిప్లై చేయండి మీ ఫోన్లో ఉండే 64 GB 32 GB తోటి, అక్రాస్ ద కంట్రీ వరల్డ్లో ఉన్న పాపులేషన్ తోటి ఎవ్రీ సెకండ్ డేటా క్రియేట్ అవుతుంది. సో మెషిన్ లెర్నింగ్ అనేది నెంబర్ వన్, మెషిన్స్ యూసేజ్ పెనట్రేషన్ అనేది పెరిగిపోయింది. సో ఆ డేటా అనేది ప్రాసెస్ చేయాలంటే మనుషులు చేయలేనటువంటి పని, దానికోసమే మెషిన్ లెర్నింగ్. సో కమింగ్ టు మెషిన్ లెర్నింగ్ ఏ స్ట్రీమ్స్కి పనికి వస్తుంది, మెషిన్ లెర్నింగ్లో అంటే ఇంతకుముందు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మాత్రమే మెషిన్ లెర్నింగ్ లేకపోతే కంప్యూటర్స్ వెళ్ళాలి. ఇవాళ ఒక మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి వాళ్ళు కోర్ ఇండస్ట్రీస్ అనుకున్నటువంటి మెషిన్ అనేటువంటి దాంట్లో కూడా మెకానికల్ అంటే ఒక వెహికల్ ఇండస్ట్రీ తీసుకుంటే ఒక న్యూ మోడల్ రిలీజ్ అవ్వాలి అంటే లాస్ట్లో ఇంతకుముందు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టేటువంటి వెహికల్ నుంచి 4-5 నెలలకు 6 నెలలకు కొత్త మోడల్ వస్తుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద డేటా అనాలిసిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. అంటే అలాగే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంతకుముందు మెషిన్లో పెట్టేటువంటి స్టేజ్ నుంచి ఇవాళ ఇంటర్నెట్ టెక్నాలజీ తోటి కంప్లీట్గా చిప్ను తీసుకొచ్చేసి హ్యూమన్ బాడీస్లో పెట్టి డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నారు. అంటే మెషిన్ లెర్నింగ్ ఏ స్థాయిలో డేటా కమ్యూనికేషన్ అవుతుంది, ఇదంతా కూడా ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ అనేది మ్యాండేటరీ అయిన సందర్భంలో ఇది ఈ వీళ్ళకి పనికొస్తుంది, ఇది వీళ్ళకి పనికిరాదు అనేటువంటి లిమిటేషన్స్ అనేవి లేవు. ఓన్లీ కావాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా మీకు. మీకు కానీ వన్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, ఏ ఇంజనీరింగ్ చేయాలంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది అంటే యు ఆర్ ద వన్ హూ కెన్ కంటిన్యూ ఫర్దర్ ఆన్ దాట్. సో ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్ ఈస్ ఎనీబడీ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కెన్ ఎన్రోల్ ఫర్ దిస్. అండ్ వాళ్ళు చేయాల్సిందంతా ఒక సింగిల్ కోర్స్ చేస్తే వస్తుందా అనే దానికన్నా కూడా ఇవాళ మీకు 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కట్టి బయట డిప్లొమా కోర్సెస్ ఇస్తున్నారు. దానికి ఇక్కడ మనం ఇచ్చేది ఆ డిప్లొమా కోర్సులో ఒక టెక్నాలజీ మీద నేర్పిస్తారు వాళ్ళు. ఇక్కడ మనం నేర్పించేటువంటిది అక్రాస్ ఒక మెషిన్ లెర్నింగ్లో ఒక పైథాన్ ఏంటి, ఒక ఎజూర్లో ఎలాగా, అమెజాన్లో ఎలాగా, అక్రాస్ ద టెక్నాలజీ స్పేస్ గూగుల్లో ఎలాగా, ఇప్పుడు మీకు డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ గూగుల్లో ఎలా. సో కంప్లీట్ అల్గారిథమ్స్ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా బేసిక్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా మనం నేర్పించే ప్రోగ్రామే మనం ఇచ్చే సపోర్ట్. ఓకే అండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఉన్న వారికి ఇది ఎక్కువగా ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది అని. మనం ముఖ్యంగా ఇంజనీరింగ్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏ బ్రాంచ్ చదువుతున్న వారు ఇది చేయొచ్చు అంటారు, వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని కూడా అంటారు. ఎవ్రీ బ్రాంచ్ అంటే కంప్యూటర్స్ అనేది ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాసి లోకల్ ఇంకో కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు మాత్రమే దాంట్లో ఉద్యోగాలు ఉండేవి.
ఇవాళ ఎనీ బ్రాంచ్ మీరు ఈసీఈ తీసుకోండి, మళ్ళా మళ్ళా మీరు మెకానికల్ తీసుకోండి, మీరు సివిల్ తీసుకోండి, మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా, ఏ అంటే ఏ బ్రాంచ్ తీసుకున్నా దాంట్లో టెక్నాలజీ యూసేజ్ అనేది పెరిగిపోయిందండి. ఆ టెక్నాలజీ కూడా ఎలాంటి టెక్నాలజీ అంటే ఇంటర్నెట్ టెక్నాలజీ పెరిగింది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా కనెక్టెడ్గా ఉండి అంటే ఇంకొకటి ఆన్ ద సేమ్ పాయింట్ మెకానికల్ ఇంజనీరింగ్లో వేర్ అండ్ టేర్ ఆఫ్ ద మెషిన్ లేకపోతే సర్వీస్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఏఐ టూల్సే పనిచేస్తున్నాయి. మీకు ఇంతకుముందు ఏంటంటే మెషిన్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు కూడా వెయిట్ చేసి బ్రేక్ డౌన్ అయిన తర్వాత అంటే ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజనీర్ ఉండి దాన్ని వర్క్ చేసుకున్న పరిస్థితి నుంచి ఇవాళ మెషిన్ సిమ్టమ్స్ చూసుకొని సిగ్నల్స్ చూసుకొని యూజింగ్ ద ఏఐ టూల్స్ అంటే మీరు మెకానికల్ చదివినా మీరు అలాగే ఈసీఈ చదివినా సేమ్ అగైన్ అంటే బ్లడ్లో చిప్ పెట్టేస్తే అంటే బాడీలో చిప్ పెట్టేస్తే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తెలుస్తున్నాయి అంటే ఎలా తెలుస్తున్నాయి అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా ఈ డేటాని అనాలిసిస్ చేసి మీకు మెషిన్ లెర్నింగ్ ద్వారా. అలాగే ఇవాళ హెల్త్ కేర్ ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే ఒక క్యాన్సర్ ప్రిడిక్షన్, క్యాన్సర్ దగ్గర నుంచి మీకు ఎలాంటి అంటే ట్యూమర్స్ దగ్గర నుంచి ప్రతి ఆస్పెక్ట్లను కూడా మనిషి యొక్క ఎంతకాలం బ్రతుకుతారు బేస్డ్ ఆన్ ద కరెంట్ క్రిటికల్ కండిషన్స్ ఆఫ్ ద హెల్త్ కేర్ వీఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్. సో మీరు ఏ ఇండస్ట్రీలో ఏ సెగ్మెంట్లో ఉన్నా కూడా మెషిన్ లెర్నింగ్ అనేది విచ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎవ్రీబడి. దీనికంటే మెషిన్ లెర్నింగ్ ఏఐ టూల్స్ మీ కోర్ ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఏం నేర్చుకుంటున్నారు అంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళేమో కంప్యూటర్ సంబంధించి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నారు, మెకానికల్ వాళ్ళేమో మెకానికల్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నారు. కానీ టెక్నాలజీ వచ్చేటప్పటికీ అందరికీ కూడా కామన్ ప్లాట్ఫామ్, దానికి మెషిన్ లెర్నింగ్ ఏఐ అనేదే నెక్స్ట్ వర్షన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అప్లికేబుల్ టు ఎవ్రీబడి. మీరు ఎవరైనా నాకు ఇంకా కోర్ జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది క్లారిటీ లేకుండా మీకు ఎవరు గైడెన్స్ లేకపోవడం వల్ల మీరు ఇంకా అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఓకే, అన్ని కాల్స్ కూడా ఉన్నారు, కాల్స్ తీసుకుందాం మనము. వెంకన్న కాలర్ ఉన్నారు సూర్యాపేట నుండి. హలో, హలో అండి. వెంకన్న గారు చెప్పండి, హను గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. ఏం లేదండి, మా అబ్బాయి ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ తప్పకుండా తప్పకుండా అండి. మీ పిల్లవాడు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎంఈసీ చదువుకొని నాకు అర్థమైనంత వరకు సిఏ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ట్రై చేసి దెన్ దాని తర్వాత ఎంబీఏ జాయిన్ అయిపోయి ఇవాళ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మీ పిల్లలకి బిజినెస్ అనలిటిక్స్ అంటే డేటా అనలిటిక్స్లో బిజినెసెస్ని ఎలా అనాలిసిస్ చేయాలి, డేటా అనలిటిక్స్ కోర్సెస్ అంటే మెషిన్ లెర్నింగ్లోనే మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఉన్నాయి, అలాగే డేటా అనలిటిక్స్ అనేది కంప్లీట్గా బిజినెస్ ఇంటెలిజెన్స్ బిజినెస్ ఓరియంటెడ్గా ఆ ప్రోగ్రామ్ మీ పిల్లలకి ఎంబీఏ పిల్లలకి కనుక మనం జాయిన్ చేసుకున్నట్టయితే దట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఫర్ హిస్ కెరీర్ అండి. ఫస్ట్ ఇయర్ నుంచే బేసిక్గా కెరీర్ కాలేజ్ అంటామండి, డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ చేయలేరు అంటే ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు కనుక నేను ఈ జాబ్ కోసం అనేటువంటి గైడెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే దెన్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ అయిపోయిన తర్వాతనో నేను ఈ జాబు పనికొస్తాను వెతుక్కోవడం కన్నా బ్రెయిన్ ల్యాబ్స్ చేసేది ఏంటంటే బ్రెయిన్ ల్యాబ్స్ విల్ అసెస్ అండ్ అసైన్ ద కోర్సెస్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వార్డ్స్. మీరు ఈ జాబ్కి మీరు చూస్ చేసుకొని వాళ్ళ గోల్ ఏంటి అసైన్ సెట్ చదువుతున్నారు కోర్సెస్ వాళ్ళకి అసైన్ చేసిన తర్వాత వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఇంటర్వ్యూ లెవెల్ వరకు కూడా సపోర్ట్ చేస్తుందండి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో. ఏం లేదండి, మా అన్నయ్య కూతురికి మొన్న ఒక ప్రైవేట్ యూనివర్సిటీలోని ఈసీలో చేర్పించాం, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఓకే, అంటే అందులో ఇప్పుడు ఎలా ఉంటాయండి ప్లేస్మెంట్స్? మీరు అన్న దాంట్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటింగ్ ఇంజనీర్ లో కంప్యూటింగ్ లో ఎలక్ట్రికల్కి వచ్చేసేటప్పటికి వాళ్ళ ఐఓటీ డివైస్ అండి. అంటే మీరు ఏ ఇంట్లో చూసినా కూడా నెక్స్ట్ రాబోయే అంటే మనకి ఇండియాలో ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్నది మన ఇళ్లలో చూస్తే. కానీ యాక్చువల్గా ఆల్రెడీ గ్లోబల్లీ ఏంటంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా సరే ఇంటర్నెట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్గా వాళ్ళ యాంపియర్స్ దగ్గర నుంచి వాళ్ళ పవర్ యూసేజ్ కన్జంప్షన్ దగ్గర నుంచి లైట్స్ ఏంటి, ఫ్యాన్స్ ఏంటి, ఏసీస్ ఏంటి, స్విచ్చింగ్ ఏంటి, సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాము. అలాగే మనకి రీసెంట్గా మీరు చూస్తే ఎంజీ మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్లో కూడా కంప్లీట్గా ఇంటర్నెట్ టెక్నాలజీ జిగ్బీ ప్రోటోకాల్ అంటారు. సో ఇంటర్నెట్ టెక్నాలజీ యూజ్ చేసి
అన్ని అంటే మనకి పవర్ స్టేషన్స్ సబ్స్టేషన్స్ కూడా ఆన్లైన్ ద్వారా ఏ టైంలో పీక్ అవర్స్ అంటే టెక్నాలజీ ఈ విధంగా మార్పు చెందుతున్న సందర్భంలో మీరు లేటెస్ట్ టెక్నాలజీలో కనుక మీరు మీ ఈసీ చదువుకోవడం అనేది అకాడమిక్ కోసం, కానీ లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్గా గ్లోబల్గా ఏం జరుగుతుంది అనేటువంటి కోర్సెస్లో ఎన్రోల్ అవటం వలన దే విల్ బి ఇండస్ట్రీ రెడీ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. ఓకే అండి, ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ ఈ మన మెషిన్ లెర్నింగ్ గురించి కూడా. ఇంతకీ ఈ కోర్సు ఏ ఇయర్ వరకు ఉపయోగపడుతుంది అంటారు, లేదంటే ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఇయర్ నుండే స్టార్ట్ చేయాలి అంటారా, లేదు లాస్ట్లో జాయిన్ అయినా కూడా పర్వాలేదంటారా? అదేనండి, అంటే లైఫ్లో వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది టెన్త్ క్లాస్ అయిపోగానే తల్లిదండ్రులుగా పేరెంట్స్ తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు, అలాగే ఇంటర్మీడియట్ అయిపోగానే తెలిసిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటాం ఏ కాలేజీలో చేరాలా ఎక్కడ చేరాలా ఏంటి అంటే ఇవాళ ఒక కానీ అక్కడ ఉన్న ఆప్షన్స్ నుంచి ఇంజనీరింగ్ వచ్చేసేటప్పటికి ఆ డిగ్రీకి వచ్చేసేటప్పటికి ఆ ఎంబీఏకి వచ్చేసేటప్పటికి ఓకే ఫైనల్ అయిపోయింది మీ కెరీర్ ఏది అనేది, ఇక్కడ వరకు మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చేసే మేజర్ మిస్టేక్ ఎక్కడ వస్తుందంటే 4 ఇయర్స్ క్యాంపస్ వస్తే వస్తుంది, లేకపోతే ఉద్యోగం ఎవడో ఇస్తాడు, ఏదో అయిపోయిన తర్వాత చూసుకుందాం అనేటువంటి ధోరణితో ఉండటంతో ఈ అకాడమిక్స్ తోటి వీళ్ళు సస్టైన్ అవ్వలేక వాళ్ళు కంటిన్యూలో కెరీర్లో సెటిల్ అవ్వలేకపోతున్నారు. సో ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ కనుక ఏ పిల్లవాడికైనా సరే అరే నువ్వు మెషిన్ లెర్నింగ్ జాయిన్ వర్క్ చేయాలనుకుంటున్నావు రైట్, పిల్లలకు ఉంటుంది అది, కానీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇవాళ మీరు చూస్తే ఇవాళ కన్వీనర్ కోటాలో ఉన్న యూనివర్సిటీస్ ఇందాక కాలర్ చెప్పారు ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ చేశామని, కన్వీనర్ కోటాలో ఇవాళ తెలంగాణలో 90,000 సీట్లు ఉంటే దాదాపు 50,000 సీట్లు మాత్రం అప్లికేషన్స్ వచ్చాయి, మిగతా వాళ్ళందరూ ఎటు వెళ్తున్నారు అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు, అటానమస్ కాలేజెస్కి వెళ్తున్నారు. ఈ కన్వీనర్ కోటాలో ఉన్న కాలేజెస్ కూడా ఎందుకంటే అక్కడ వచ్చే ఎక్స్పోజర్ వేరే ఉంటుంది, ఈ కన్వీనర్ కోట గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ని ఫాలో అవ్వాలి కాబట్టి వీళ్ళు ఏం మోడిఫికేషన్ చేయలేరని చెప్పేసి. సో వాళ్ళందరూ కూడా మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఇయర్ నుంచే మీ పిల్లల్ని ఒక కోర్సు, అది వాళ్ళు వెబ్ డెవలపర్ పనికి వస్తారా లేకపోతే జావా పనికి వస్తారా లేకపోతే అది ఫస్ట్ ఇయర్ నుంచే బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్. సో ఈ లెవెల్స్ ఆస్పెక్ట్లో మీరు డెవలప్ చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు సబ్జెక్ట్లో ఏమి నేర్చుకుంటున్నారో అది ఇండస్ట్రీలో ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి మ్యాపింగ్ ఇచ్చేటువంటి ప్లాట్ఫామే బ్రెయిన్ ల్యాబ్స్. మళ్ళా చెప్తున్నానండి, సబ్జెక్ట్లో ఎనీ కోర్స్ మీ పిల్లలు నేర్చుకుంటున్నటువంటి కాలేజీలో దాన్ని ఇండస్ట్రీలో ఎలా వాడతారు అనేటువంటి అవగాహన ఇవాళ మన దగ్గర ఉన్న లెక్చరర్స్, మన దగ్గర ఉన్న ప్రొఫెసర్స్లో మనకి ఇవ్వలేని పరిస్థితి ఆ ఎక్స్పోజర్ లేకపోవడంతో. ఎందుకంటే ఐఐటీఎస్లో చదువుతున్నది ఇంజనీరింగే, ఇక్కడ చదువుతుంది ఇంజనీరింగే, కానీ అక్కడ వాళ్ళకేమో కోట్లలో ప్యాకేజెస్ వస్తే ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేవంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. ఆ ఎక్స్పోజర్ని మనకి ఎవరివ్వాలి, మన కాలేజెస్ ద్వారా మనం సంపాదించుకోవాలి. సో అన్ఫార్చునేట్ ఫార్చునేట్ చేయలేకపోతుంటే వీఆర్ దేర్, బ్రెయిన్ ల్యాబ్స్ ఇస్ దేర్ టు గివ్ యూ దట్ సపోర్ట్ అండ్ ఎక్స్పోజర్ ఫర్ యువర్ కిడ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. మీ పిల్లల్ని ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ట్యూన్ చేసి ఓకే నేను ఈ జాబ్ కోసం రెడీ అవుతున్నాను అనేటువంటి మైండ్ సెట్ ఎప్పుడైతే సెట్ అవుతుందో వాళ్ళు ఆటోమేటిక్గా దానికోసం పరిగెడతారు, దానికి కావాల్సిన గైడెన్స్ సపోర్ట్ మేము ఇస్తామండి. ఓకే హనుగారు, షార్ట్ బ్రేక్ తీసుకొని ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. బ్రెయిన్ ల్యాబ్ సమర్పిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రెయిన్ ల్యాబ్ సమర్పిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే హనుగారు, ముఖ్యంగా చూసినట్టయితే లాస్ట్ 3 డేస్ మీరు గుంటూరులోని ఫ్యూ కాలేజెస్లో ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ పైన వర్క్ షాప్స్ కూడా నిర్వహించడం జరిగింది. సో అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందంటారు? ముఖ్యంగా బేసిక్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ చేబ్రోడ్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్రెయిన్ ల్యాబ్స్ కలిసి నిర్వహించినటువంటి బ్లాక్ చైన్ వర్క్ షాప్ 3 డే నేషనల్ లెవెల్. దీంట్లో ఒక కంప్లీట్ కేస్ స్టడీని ఒక బ్లాక్ చైన్ ఒక ప్రైవేట్ బ్లాక్ చైన్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి పిల్లలు ఏ విధంగా దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అండ్ వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ సంబంధించి ఏమేమి నేర్చుకోవాలి, జాబ్ ఓరియంటెడ్గా బ్లాక్ చైన్ ఏ విధంగా. సో ఇవాళ బ్లాక్ చైన్లో ఫ్రెషర్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ తెలుసు మాకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా నేను మాట్లాడట్లేదు, ఒక నెట్వర్కింగ్ కూడా నేను మాట్లాడట్లా. సో జస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ తెలుసు సొలిడిటీ తోటి, అంటే దాదాపు ఫ్రెషర్స్ కూడా 8 లాక్స్ నుంచి శాలరీ ప్యాకేజ్ ఉన్నాయండి. అంటే మీరు లేటెస్ట్ టెక్నాలజీస్లో ఇవాళ కంప్లీట్గా డేటా డ్రివెన్ ఇవన్నీ కూడా జస్ట్ బికాస్ ద డేటా ఈజ్ గెటింగ్ మోర్ ఆఫ్ ఇండిపెండెంట్. సో డేటా అవర్నెన్స్ పెరిగే కొద్దీ డేటా మెషిన్ లెర్నింగ్ విత్ బ్లాక్ చైన్ ఈజ్ అ కంప్లీట్లీ వెరీ వెరీ హైలీ డిమాండింగ్ కెరీర్ ఆప్షన్.
సో ఎవరైనా సరే ఈ ఏరియాలో కనుక బెటర్ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్. అలాగే లాస్ట్ వన్ లాస్ట్ త్రీ డేస్ నిన్నటితోటి కంక్లూడ్ అయినటువంటి మీడియా క్లిప్పింగ్స్ కానివ్వండి చూస్తే నిన్నటి వరకు కంక్లూడ్ అయిన వర్క్షాప్ ఇట్స్ ట్రెమండస్ రెస్పాన్స్ అక్రాస్ ది గుంటూరు. అంటే యాజ్ అ డిస్ట్రిక్ట్గా ఇవాళ అక్కడ ఉన్న రిమైనింగ్ ఆల్ ద కాలేజెస్ ఆల్సో దే వాంట్ టు పార్టిసిపేట్, దే వాంట్ టు డూ ఇట్. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా కన్వీనర్ కోటాలో ఉండే కాలేజెస్కి ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉండటంతో నౌ దే వాంట్ టు ఇంక్రీజ్ దేర్ సీట్స్ అండి. ఇవాళ వాళ్ళకి వాళ్ళ సీట్స్ ఫిల్ అవ్వకపోతే సస్టైనబిలిటీ లేదు. సో వాళ్ళు ఏ ఆ ఎక్స్పోజర్ పిల్లలకి ఎంత తక్కువ ఖర్చులో మనం అందించగలుగుతాము. ఇప్పటివరకు కాలేజెస్ ఏం చేస్తూ వచ్చాయంటే ఒక టీసీఎస్ని ఎలా క్రాక్ చేయటము, లేకపోతే ఇన్ఫోసిస్ని ఎలా క్రాక్ చేయటం, దాని మీద ట్రైనింగ్స్ ఇస్తూ వచ్చాయి. ఆ రోజులు పోయాయండి. టీసీఎస్ని క్రాక్ చేయడానికి మెంటల్ ఎబిలిటీ, లాజికల్ ఎబిలిటీ, అర్థమాటిక్, ఆర్ఎస్ అగర్వాల్ ముందుకి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి అలసిపోయారు అందరూ కూడా. నౌ ద మార్కెట్ ఈజ్ ఆల్సో నాట్ లుకింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఆర్ పీపుల్ హూ లెర్న్ రియల్లీ ఇన్ ద టెక్నాలజీ. ఆ ఎక్స్పోజర్ ఉంటేనే తీసుకుంటున్నారు. సో అది దిస్ ఈస్ ద ఐడియా బిహైండ్ ద ఎంటైర్ వర్క్షాప్స్ కానివ్వండి అన్నింటిలో కూడా. థ్యాంక్ యూ హను గారు. ఇది వాళ్ళ బ్రెయిన్ ల్యాబ్ సమర్పిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమం. స్టేడియంతో టీవీ 5.